హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నేను ఏం చెప్పానంటే 16,000 బ్రేక్ అయ్యి కొంచెం సస్టైన్ అయితే లోయర్ లోస్ చేస్తే మనం ఏదైనా ట్రేడ్ తీసుకుందాం అని చెప్పాను. సో భారీ గ్యాప్ డౌన్ వచ్చేసింది. ఇంత గ్యాప్ డౌన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్యాప్ డౌన్ అవుతుందని. బట్ మార్కెట్ కండిషన్స్ వల్ల అంత గ్యాప్ డౌన్ వచ్చింది. వచ్చిన తర్వాత లోయర్ లోస్ చేసుకుంటే వెళ్ళిన తర్వాత ఫస్ట్ లోయర్ లోస్ చేసుకున్న తర్వాత మనం 16,000 బ్రేక్ చేసిన తర్వాత లోయర్ లోస్ చేసుకున్న తర్వాత ప్రతి దగ్గర మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రతి చోట మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి అని చెప్పాను మీకు. సో ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వచ్చి ఉంటే 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మీకు ఈజీగా ఇక్కడ ట్రిగర్ అయిపోయేది. నిఫ్టీ అయితే, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం ఫ్లాట్గా వెళ్ళింది. సో మనకి పెద్ద ప్రాఫిట్స్ కూడా వచ్చి ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ చాలా గ్యాప్ డౌన్ అయిపోయి ఫస్ట్ క్యాండిల్లోనే మనకి చాలా కిందికి వెళ్ళిపోయిందండి. సో మనకంటూ స్కోప్ అనేది చాలా తక్కువ ఇచ్చింది, బట్ ఎక్కువ లాసెస్ కూడా చేయడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ తీసుకున్నారంటే ఎంత మీరు ఇక్కడ ఇది బ్రేక్ చేసినప్పుడు తీసుకున్నా కానీ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర కానీ మరీ ఇక్కడి వరకు మీరు వెయిట్ చేసినా కానీ తక్కువలోనే ఎగ్జిట్ అయి ఉండొచ్చు, ఒకవేళ మనం చెప్పినట్టు పొజిషన్ తీసుకొని ఉంటే. అదే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూసామంటే ఫస్ట్ పైకి వచ్చిన తర్వాత ఇది కిందికి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళింది, మళ్ళీ దీని లో అయితే బ్రేక్ చేయలేదు, దీని లో ఇక్కడ బ్రేక్ చేసింది. మనకి ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ గా పెట్టుకుని అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండొచ్చు. ఇంత కన్ఫ్యూజన్ గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ అవుతుందండి. బట్ లాస్ట్ మూమెంట్ లో కూడా నేను ఏమనుకున్నా అంటే 33,000 వరకు వెళ్తుంది అనుకున్నాను, బట్ వెళ్ళలేకపోయింది. అది ఈ టర్న్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉండబోతుంది, రేపటికి మన స్ట్రాటజీ ఎట్లుండాలి అంటే, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ మీరు తీసుకున్నారంటే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ వచ్చేసేసి రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయింది అనుకున్నాం. ఇది బ్రేక్ చేసింది అనుకున్నాం 33,500. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వెళ్లకుండా లేకుంటే హయ్యర్ హైస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ దాని టార్గెట్ వచ్చేసేసి 33,800. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి చూడండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కిందికి రావడం కానీ లేకుంటే ఇక్కడే స్టక్అప్ అయిపోవడం కానీ జరగవచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయితే, ఫ్లాట్గా కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇది బ్రేక్ చేస్తే, అలా కాకుండా ఫుల్ గ్యాప్అప్ అయిపోయింది అనుకోండి, ఫుల్ గ్యాప్అప్ అయిపోతే మీరు ఒకటే ఒకటి చూసుకోవాలి. 33,800 బ్రేక్ చేయకుండా పైకి వెళ్తే 34,000, 200 పాయింట్సే అండి మీకు వచ్చేది, కానీ 34,000, 34,100 అట్లా ఏమైనా వెళ్తే వెళ్ళొచ్చాము. ఓకే, సో ఇక్కడ కూడా మీరు మెయిన్ ఇక్కడ వచ్చేసేసి మీరు చూసుకోవాల్సింది వచ్చేసేసి ఏంటంటే కిందికి బ్రేక్ చేయకూడదండి. కిందికి బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది అంటే మళ్ళీ అది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పొజిషన్ తీసుకోవడానికి లేదు. సో ఇది బ్రేక్ చేయకుండా ఆర్ ఎల్స్ ఇక్కడే ఒక 100 పాయింట్స్ అటు ఇటు అంటే 33,700, 800 ఈ మధ్యలోనే ఉండి ఎక్కువసేపు ఉండి బ్రేక్ ఇచ్చిందంటే మనం ఏం చేయొచ్చు అంటే బై పొజిషన్ తీసుకోవచ్చు. నేను రేపైతే కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటానండి, కొంచెం మార్కెట్ అసలు ఏ విధంగా ఉంటుంది అని చూడాలనుకుంటా. లేదు ఇట్లా బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఒకవేళ కిందికి బ్రేక్ ఇచ్చింది అనుకోండి, సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. బట్ దిస్ ఈస్ వెరీ రేర్ ట్రేడ్ అండి రేపు, ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్లో అండ్ నెగిటివ్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు అప్సైడ్ ఇక్కడే ట్రేడ్ చేయడం అనేది నాకు మంచిది అనిపించట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఇది బ్రేక్ అయ్యి పైన ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటే బెస్ట్. 34,000 వరకు మనము 34,100 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా అయిపోయింది. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే ఐ విల్ వెయిట్ టిల్ ఇట్ బ్రేక్స్ 33,200. ఈజీగానే బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే చాలాసార్లు టచ్ చేసి ఈరోజే బ్రేక్ చేయడానికి చూసింది. సో ఇప్పుడు 33,200 బ్రేక్ చేస్తే 33,000 కానీ 32,900 కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. సో అక్కడ మనం కొంచెం బెట్టింగ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ ఏదైనా ఇచ్చేసేసి 33,000 దగ్గర వచ్చేసిందంటే మళ్ళీ సేమ్ స్ట్రాటజీ అండి. 33,000 అనేది కొంచెం రౌండ్ లెవెల్ కాబట్టి కొంచెం పైక్ చేసి మళ్ళీ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఇంకా అంతకంటే కింద గ్యాప్ డౌన్స్ మరీ భారీ గ్యాప్ డౌన్స్ వచ్చాయంటే ఇంకా మనం ఏం చేయలేమండి. సో వెయిట్ అండ్ వాచ్, ఇట్లా లోయర్ లోస్ వస్తే తీసుకోవాలి, మళ్ళీ స్టాప్ లాస్ బుక్ చేసుకోవాలి, అంతకుమించి ఇంకేం చేయలేము. సో మెయిన్ వచ్చేసేసి నేను అనుకోవడం వచ్చేసేసి రేపు మార్కెట్ రేంజ్ అనేది వచ్చేసేసి ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెనింగ్ వచ్చింది అంటే 34,000 నుంచి 33,200 మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో కొంచెం సైడ్ వేస్ ఉంటుంది అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ చేస్తే ఒక 100-200 పాయింట్లు క్యాప్చర్ చేయడానికి చూస్తాము, అండ్ ఇక్కడ కింద బ్రేక్ చేస్తే ఒక 100-200 పాయింట్స్ బ్రేక్ చేయడానికి చూస్తాం. ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాలంటే 33,800 నుంచి 33,200 అనేది ఇది ఒక రేంజ్. ఈ రేంజ్ని అప్సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేస్తేనే మనం పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. అట్లానే ఇక్కడెక్కడో ఓపెన్ అయ్యి ఈ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ పొజిషన్ తీసుకోవద్దండి, ఇక్కడెక్కడో ఓపెన్ అయ్యి మళ్ళీ ఇంత పైకి వచ్చినప్పుడు ఇక్కడ పొజిషన్ తీసుకోవద్దండి.
సో ఏం కావాలంటే అది ఈ దగ్గర దగ్గర దరిదాపుల్లో వచ్చేసి ఇక్కడ ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతుంటే అప్పుడు పొజిషన్ తీసుకోండి. ఈ దరిదాపుల్లో ట్రేడ్ అయ్యి ఇక్కడిక్కడే ట్రేడ్ అయ్యి ఇట్లా బ్రేక్ ఇస్తే అప్పుడు పొజిషన్ తీసుకోండి. అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలా అంతే, కాకపోతే డౌన్ సైడ్ నిఫ్టీకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉందండి. ఎందుకంటే రేపు ఒకవేళ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ చేసింది అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా మనం, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక ట్రైలింగ్ ఇక్కడ ఒక ట్రైలింగ్ ఇక్కడ ఒక ట్రైలింగ్ పెట్టుకుంటూ వచ్చారంటే మీరు ఎక్కడ అది రిటర్న్ తీసుకున్నా కానీ, అంటే 15,500 ఎక్కడ రిటర్న్ తీసుకున్నా కానీ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, మనకి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ తీసుకుంటుందని చెప్పడం కష్టంగా ఉంది. ఓకేనా, ఇది బ్రేక్ చేస్తే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఈ 50 ఎక్కడో చోట గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కడైతే అది టర్నింగ్ తీసుకుంటుందో ఇట్లా దాన్ని మీరు ఏం చేస్తారంటే సపోర్ట్గా పెట్టుకోండి. పెట్టుకొని మళ్ళీ అది బ్రేక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ అది బ్రేక్ చేసినప్పుడు సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ మన ట్రైలింగ్ స్టాప్లో స్ట్రాటజీ ఏదైతే ఉందో అది పెట్టుకొని మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత ఇట్లా 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 పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఫస్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక స్టాప్ లాస్ పెడతాం, తర్వాత ఇక్కడ ఒక స్టాప్ లాస్ పెడతాం, మళ్ళీ ఇక్కడ ఒక స్టాప్ లాస్ పెడతాం, ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ అయిందంటే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఇది గ్యాప్ డౌన్ అవుతుంది. అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అంటే 15,900 బ్రేక్ చేసేంత వరకు కామ్గా ఉండండి. అని బ్రేక్ చేసిన తర్వాత కిందికి రాకూడదు, మళ్ళీ 15,900 కిందికి రాకుండా పైన టైం స్పెండ్ చేసిందంటే మనం ఏం చేస్తామంటే 16,000 వరకు టార్గెట్ పెట్టుకొని బై సైడ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. 16,000 క్రాస్ అవుతుందని నేను అనుకోవట్లేదండి రేపు ఇమీడియట్గా, అంటిల్ అన్లెస్ ఫుల్ గ్యాప్ అప్ ఇచ్చి ఇక్కడే ట్రేడ్ అయితే తప్పితే అంత ఈజీగా అయితే కాదు ఇక్కడ నుంచి ఓపెన్ అయినా కానీ. దీని రేంజ్ వచ్చేసేసి నాకు తెలిసి 15,900 నుంచి 15,700 అండి. ఈ రేంజ్ అబోవ్ కానీ ఈ రేంజ్ బిలో కానీ ఉన్నప్పుడే ప్రైస్ యాక్షన్ చూసుకొని మనం హయ్యర్ హైస్ లోయర్ లోస్ చేస్తే అక్కడ మనం పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. ఈ రేంజ్లో ఉన్నంత వరకు నాకు తెలిసి కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, పొజిషన్స్ తీసుకోకపోవడం మంచిది. సో అదేండి ఇవాళ అనాలిసిస్. రేపు కొంచెం లేట్గా వీడియో రిలీజ్ చేయొచ్చు, మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంత ఒక సెలవు, బాయ్.